ప్రభుత్వం అయితే కొనుగోలు చేయవచ్చు, ప్రభుత్వం అయితే తీసుకోవచ్చు, కానీ నేను కొనుగోలు చేయకూడదు అని టైం కూడా వాడు అనడం జరిగింది. అంటే ఒక మంత్రిగా ఉండి మరి వారు ఆ విధంగా అనడము ఎంతవరకు సమంజసం? ఎందుకంటే 6 సార్లు గెలిచిండ్రు వారు, 6 సార్లు గెలిచిన వాళ్ళకు మరి ఈ విషయాలన్నీ తెలుసుండవలసిన అవసరం కూడా ఉంటుంది. ఉద్యమకారుడు అంటే ఉద్యమకారుడు కాదని వారు అనడం లేదు. పార్టీని సొంత గూడు వాళ్ళని కూడా ఏ విధంగా దూరం కొడతారు, ఏ విధంగా వాళ్ళని ఒక విధంగా ఇబ్బందుల పాలు చేస్తారనే విషయాన్ని తెలవడానికి ఈ విషయాన్ని మేము ముందు పెడతా ఉన్నాం. అయితే మరి ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన చేసింది ఏంటి? ఆయన నిజంగా ఏం చేయలేదు. ఆయన అక్కడ ఉన్న భూములు ఏవైతున్నాయో అవి ఆయనకి ఇప్పుడు ఏదంటే వచ్చిందో ఎంక్వైరీకి ఆయన ఆర్డర్ చేసిండు, ఎంక్వైరీ చేయమన్నాడు. ఇప్పుడైతే ఒక మంత్రి మీద ఇప్పుడు ఏదంటే ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మరి న్యాయంగా ఆ మంత్రి తొలగి పోతేనే తప్ప మంత్రివర్గం నుండి తొలగిపోతే ఆ యొక్క పరిశీలన చేయడానికి ఆఫీసర్లకు వీలుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మరి అందువరకు ఆ పని చేయకుండా ఈయన ఇంకేదో భీష్మించుకొని కూర్చుంటే ఆ పని మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చేయవలసి వచ్చింది. అంటే అంత దూరం అంటే 6 సార్లు గెలిచిన వ్యక్తి విషయాన్ని అంత దూరం లాగడం కూడా అది సమంజసం కాదని నేను అనుకుంటా ఉన్నాను. అప్పుడు న్యాయంగా నేను హుజరాబాద్ ఎమ్మెల్యేను, నాకు ఇవ్వవలసిన సీటు, కానీ ముఖ్యమంత్రి గారు ఆ సీటును నాకు ఇవ్వకుండా అది ఈటల రాజేందర్ గారికి కేటాయించడం జరిగింది. హుజరాబాద్ నియోజకవర్గం నేను హుస్నాబాద్కి పోవడం జరిగింది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఈటల రాజేందర్ గారిని ఎన్నడూ కూడా తప్పు అంచనా వేయడమే కానివ్వండి, ఎన్నడూ కూడా ఆయనను ఎదగనివ్వాలి, ఆయన ఎదగాలని చెప్పే ఒక ఉద్దేశంతో వారు పనిచేసినట్టు కానీ వారు ఇంకో విధంగా కాదని కూడా నేను మీకు ఇద్దరికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇకుండా నేను మొదలు చెప్పినట్టు శాఖలు కూడా వారికి చాలా గొప్ప శాఖలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ కనుక ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఆయనే బీసీలకు కానివ్వండి, ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ కూడా ఆయన అందరినీ కూడా పైకి తీసుకురావాల్సిన ఒక మంచి ఉద్దేశం గల వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. రాజ్యసభకు పోయిన ఎలక్షన్లో మరి మద్రాస్ కమ్యూనిటీ నుండి ఛాన్స్ దాదు వీళ్ళని తప్పకుండా పైకి లేపాలి అని చెప్పి మన బండ ప్రకాష్ గారికి, డాక్టర్ బండ ప్రకాష్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నల్గొండ నుంచి వెళ్ళి బడుగు లింగయ్య యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా మరి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ రాజ్యసభకు పంపించడం జరిగింది. అంటే దాంతో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఏ విధంగా వాటిని వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళను ఈ చట్టసభలలో తప్పకుండా వాళ్ళు పాల్గొనాలి అనేది వారి యొక్క ఉద్దేశం. కనుక మరి అటువంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్న మంత్రులు కూడా ఆ ప్రకారంగానే ఉండాలని కోరుకుంటారు, కానీ మరి వాళ్ళు అసైన్డ్ భూములు కొనడానికి వీళ్ళు అది లా ప్రకారంగా మనకు తెలియదు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నో ఎక్స్క్యూజ్. ఈ లా ఉన్నది నాకు తెలియదు అంటే ఎక్స్క్యూజ్ కాదు, అది 6 సార్లు గెలిచి మంత్రి వర్గంలో ఉన్న వారికి తప్పకుండా తెలిసి ఉండాలి. కనుక అది తెలిసి కూడా తెలియనట్టే, అది జరిగి కూడా ఇంకా జరగనట్టే, ఇంకా నేను ఏదో బాగా చేసినా అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి నేను నియోజకవర్గ ప్రజలను అడుగుతా అని చెప్పి మరి ఇదంతా అనటం కూడా ఇది సమంజసంగా కనపడడం లేదు. వెళితే తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని అనుకోవడము, ఆ తప్పును ఒప్పుకోవడము